అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నియోజకవర్గం గాండ్లపేట మండలంకి రావడం జరిగింది. పొద్దున్నే 7 గంటలకే మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళు చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే దాదాపు 500 మంది ప్రచారానికి బయలుదేరికి రెడీగా ఉన్నారు. దీంతో తెలిసిపోతా ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ జెండలు ఎన్ని చెత్తగట్టినాయో అన్ని ఇంకా వెళ్లిపోతాయి. ఒకే ఒక జెండా వస్తుంది, అది వైఎస్ఆర్సీపీ జెండా అనేది లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్న సైనికులు వైఎస్ఆర్సీపీ గెలుపుకు కష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ గాండ్లపేట కన్వీనర్ గాని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్లకు కావాలి, జగనన్న గెలవాలి, జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటే ఏమంటే వచ్చే ఎన్నికల్లో మేమందరం మళ్లీ ముఖ్యమంత్రిని జగనన్న చేసుకోవాలని, నన్ను అసెంబ్లీకు పంపుతారని, గాండ్లపేట ప్రజలు శాంతమ్మకు పార్లమెంట్ పంపే దానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పూజిస్తారని నేను వాళ్ళందరి నుంచి నేను ఆశిస్తున్నాను. ముందుగానే పోయిన ఎన్నికల్లో గాండ్లపేట చాలా మంచి మెజార్టీ ఇచ్చిన మండలం, ఈసారి దానికన్నా చాలా ఎక్కువ మెజార్టీ ఇస్తుంది. ఇక్కడ ప్రజలు చూసుకొని ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మేము వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ ఇవ్వాలని వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.